టీవీపీ సినిమా బ్యానర్పై వస్తున్న సేషస్ ఎవరు మూవీ టీమ్ ఈజ్ విత్ మీ. ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు, ఆల్ ది యాక్టర్స్ ఆర్ విత్ మీ. సో ఇప్పుడు వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిద్దాం, క్వశ్చన్స్ అడుగుదాం. లెట్ సీ హౌ ఇట్ గోస్. హలో, నువ్వు కూడా పీవీపీ ఎవరు సినిమాలో టీమ్ మెంబర్? ఐ నో, బట్ ఐఎమ్ ఇన్ దిస్ సీట్ కదా, సో ఐ హావ్ టు బిహేవ్. హాట్ సీట్ లోనా? సో ఫస్ట్ యాంకర్ గా వి వాంట్ ఆస్క్ యు అ క్వశ్చన్. ఇన్నేళ్ల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇన్నేళ్ల తర్వాత అంటే వనవాసం నుంచి వచ్చిన రాముళ్లాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ పీవీపీ గారిని అడగాలనుకుంటున్నా సార్, మీ సినిమాస్ అన్నీ ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉంటాయి? లైక్ హౌ డూ యూ చూస్ డిఫరెంట్ సినిమా? లైక్ ఊపిరిగా ఊపిరిలో అయితే హీరోని కూర్చోబెట్టారు చైర్లో, ఓకే క్షణం, అండ్ దెన్ దిస్ ఎవరు మూవీ. సో లైక్ హౌ డూ యూ గెట్ దిస్ డిఫరెంట్ సినిమాస్ అసలు? లైక్ ఇట్స్ డిఫరెంట్ స్ట్రోక్స్ ఫర్ డిఫరెంట్ ఫోక్స్. ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ రాక్స్ మై బోట్. గాజీ అంత సబ్మెరీన్లో తీసాం, బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్, జర్నీ విత్ సేష్ ఇస్ స్పెషల్ బికాస్ దిస్ క్షణం వాజ్ ఎ పైనీరింగ్ ఎఫర్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక క్రోర్లో మూవీ చేసి ద అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ వెంట ఇన్ శేష్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ, ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో వన్స్ యూ గెట్ అడిక్టెడ్ టు దాట్ కైండ్ ఆఫ్ సినిమా, లెట్స్ యూ కంటిన్యూ విత్ ద జర్నీ. మీకు నార్మల్ సినిమా సబ్జెక్ట్ చెప్తే అసలు ఎక్కదేమో కదా? వింటాను, ఎందుకు నార్మల్ సినిమా కూడా చేసాము వితౌట్ మచ్ సక్సెస్. ట్రూత్ బి టోల్డ్, అవి కూడా పెద్ద సినిమాలు చేసాం. ఇప్పుడు ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఇస్ మహర్షి. సో అది ఈ ఆఫీస్ లో డెవలప్ అయిన స్క్రిప్ట్ అది. సో యాజ్ అ ప్రొడ్యూసర్ గా, లైక్ ఇంత ట్రావెల్ తర్వాత, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ లెర్న్ యాజ్ అ ప్రొడ్యూసర్? యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ కంటిన్యూస్ లెర్నింగ్. యూ విల్ లెర్న్ మోర్ వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ ఇట్స్ లైఫ్ టైమ్ జర్నీ, యూ విల్ నెవర్ లెర్న్. వాట్ నాట్ టు డూ నేర్చుకుంటాం చాలా. ఎవ్రీ ఫిల్మ్ విల్ టీచ్ యూ వాట్ నాట్ టు డూ. ఓకే, సో శేష్ మిమ్మల్ని అడగాలి. నన్ను మిమ్మల్ని మిమ్మల్ని అనకరా బాబు, ప్లీజ్. వద్దా. బై ద వే, జానవి డ్రెస్డ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ యాస్ వెల్, సో థ్యాంక్ యూ. No. I think you got dressed, right? Janavi did you dress? I have to dress him. I have to dress him. So Sesh is an actor, like all-rounder. There are so many things within the in-between lines, so you have to understand the question. Main thing is, if you are able to do something well, ee cinema ipudu cinema baaga success aithe, వాట్ పీపుల్ విల్ సేస్, అరే మంచి ఆల్రౌండర్, సినిమా బాగా సక్సెస్ అవ్వలేదు తెలిసే, అందుకే చెప్పాం ఒట్టి యాక్టింగ్ చేయమని. ఐ థింక్ దట్ ఇస్ ద వే ద వరల్డ్ వర్క్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏ కృషి అయితే క్షణంకి పెట్టానో, నాకు బ్రేక్ ఇచ్చిన సంస్థకి ఎగ్జాక్ట్లీ అంతే ఎఫర్ట్ ఇఫ్ నాట్ మోర్ ఈ సినిమాకి పెట్టాను. అండ్ వాట్ ఈస్ దట్ ఎఫర్ట్ అంటే, బేసిక్గా ఐ థింక్ ఐ లైక్ ది ఐడియా ఆఫ్ క్యూరేటింగ్ అ ఫిల్మ్. సినిమా బాగా వస్తుంది లేదా అని ఒకటికి రెండు సార్లు నాకు నేను టీమ్ మెంబర్స్ని అందరినీ అడుగుతూ ఉంటాను, వాళ్ళ థాట్స్ వాట్ ఎవర్ తెలుసుకుంటూ ఉంటాను. అండ్ ఇన్ దిస్ సినారియో ఇట్ వాస్ వెరీ ఈజీ, బికాస్ ఈజీ అంటే నాట్ నెసెసరీ ద ప్రాసెస్, అంతే కష్టపడ్డాం, బట్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ పీపుల్ ఐ వాస్ డీలింగ్ విత్. బికాస్ రామ్జీ కమ్స్ విత్ అ స్కిల్ సెట్, 8-9 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎవరితో మాట్లాడినా రామ్జీ కోసం, ఏ టెక్నీషియన్తో మాట్లాడినా రామ్జీ కోసం. సో ఐ న్యూ దట్ ఇట్ ఇస్ నాట్ ఎ సినారియో ఇప్పుడు క్షణంకి గూఢచారి చేసినట్టు కాదు. క్షణంకి గూఢచారి చేసినప్పుడు ఏంటంటే, రవికాంత్ అండ్ శశికిరణ్ మై ఫ్రెండ్స్, నా జోన్లోంచి వచ్చిన వాళ్ళు, సో ఐ హ్యాడ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు ఎవ్రీబడి. వేరే ఇక్కడ ఏమైందంటే, అందరూ రామ్జీ మాకు చెప్పేశాడు, రామ్జీ మాకు చెప్పేశాడు. సో ఆ దట్ కంఫర్ట్ అండ్ దట్ ఎబిలిటీ టు సార్ట్ ఆఫ్ స్టెప్ బ్యాక్ వాజ్ రియలీ నైస్. అండ్ బేసిక్గా గ్రిప్ ఉన్న డైరెక్టర్, సో దానివల్ల ఏంటంటే నేను ఎక్కువగా యాక్టింగ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఫిలిం? అంటే నేను బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఐ థింక్ ఐ నో అలాట్, బట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐ ఆల్సో డోంట్ నో? ఐడియా పీవీ గారు ఇచ్చారు. ఐడియా ఆ రోజు ఇక్కడికి వచ్చిన రోజు పిలిచి ఫోన్ చేసి రమ్మన్నారు, వచ్చాను. నేనేదో నాకు అదే వింటారేమో అని యాక్సిడెంట్గా వచ్చేసాను. వస్తే రామ్జీ ఇలా నేను శేష్ కూడా చెప్పాను, ఇది ఒక థాట్ ఉంది, ఐడియా ఉంది, ఎలా ఉందో ఇన్నో అన్నారు. ఇది వెంటనే చాలా బాగుంటుంది. సో ఐ థింక్ దాన్ని చాలా రైట్ చేసి డెవలప్ చేశాడు, ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. తర్వాత శేష్ అండ్ అబ్బు రవి గారు అంతా కూర్చుని దాన్ని అడాప్ట్ చేసి, లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట ఇన్ టు రైటింగ్ దిస్ మూవీ. చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఫస్ట్ పిచ్ ఇక్కడ వి గేవ్ ఇట్ టు 3 విమెన్, 1 14-year-old, మై డాటర్, వన్ ఫ్రెండ్ అండ్ మై వైఫ్. ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం రిమెంబర్ ఈ బోర్డ్ రూమ్లో. ఇట్ ఇస్ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్, చాలా చిన్న సినిమా బట్ మోస్ట్ కాంప్లికేటెడ్ సినిమా ఫర్ రైటింగ్, ఫర్ ఎగ్జిక్యూషన్, ఫర్ ఎడిట్ అండ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇస్ ఇట్ ఎ ఫేర్ స్టేట్మెంట్? యా అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. వెరీ వెరీ కాంప్లెక్స్, వెరీ నో.
సో నేను ఒక క్వశ్చనే ప్రిపేర్ చేసుకున్నాను. సో దానికి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. ఎక్కడ నిజాలు దాయడం ఇలాంటివి చేయకూడదు. ఓకే, నిజాలు మాట్లాడుకుందాం. ఓకే, హూ కమ్స్ లేట్ టు ద సెట్ అండి? రామ్జీ గారు మీరే చెప్పాలి. సెట్కి అంతా టైం పోస్తారండి, కానీ మేకప్ వచ్చేసరి అంటే షార్ట్లోకండి, షార్ట్లోకి ఎవరు లేట్గా వస్తారు? సెట్కి మేము అందరం టైంకి వెళ్ళిపోతాం, అందరూ 7th అంటే 7 ఓ క్లాక్ అందరూ రెడీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూఆర్ ఆన్ సెట్ వి డోంట్ లీవ్ ద సెట్. సో సెట్కి రావటం కదా, రావటానికి ఆబ్వియస్లీ మా దగ్గర ఉన్న ఒకటే హీరోయిన్ కాబట్టి, హీరోయిన్ లేదు కాబట్టి, అది కూడా హెయిర్ వల్లే. మా గణేష్ అన్న కాల్ షీట్ అంటాను నేను, ఆ వ్యక్తి చాలా గొప్ప. ఆ హెయిర్ని చేసి 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 చేసి. ఫుడ్ ఫుడ్ ఎవరు ఆర్డర్ చేసుకుంటారు ఎక్కువ సెట్లో? కేకే. మా లైన్ ప్రొడ్యూసర్ కేకే చేసి అందరు తినిపిస్తారు. అంటే ఒక వ్యక్తి గురించో ఒక వేరే సినిమా గురించో నెగటివ్ గానో లేదా ఆర్ ఈవెన్ గాసిప్ కెన్ బి పాజిటివ్ టు. హౌ అంటే సరదాగా లైక్ గాసిప్స్ మాట్లాడుకుంటాం కదా, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు సరదా. మన ఇండస్ట్రీలో కాకపోయినా ఎక్కడో వాళ్ళు నేను అడిగా చూసారు అంటే మీరు బిచ్చింగ్ చేస్తారా లేదా ఎవరైనా అడుగుతారు ఉన్నమాట చూద్దాం. అది ఫ్యాక్ట్ ఇస్ రైట్. అంటే అప్పుడు నీ గురించి కూడా మాట్లాడారు. ఫ్లాటరింగ్ ఎక్కువ ఎవరికి కావాలి సార్? అదేంటి ఫ్లాటరింగ్ అని ఫస్ట్ నన్ను రామ్ చూసాడు చిన్న వాలిడేషన్ వచ్చింది అనుకోండి, తను పాపం ఎక్సైట్ అవుతాడు. నేను ఏంటంటే ఎక్సైట్ అవ్వను నేను, అంటే ఎక్సైట్ నా క్యారెక్టర్ అది. నేను ఎక్కువ చిన్న మామూలు నవ్వేసి ఊరుకుంటాను. శేషికి డౌట్ వస్తుంది, అదేంటి రామ్జీ నేను ఇంత ఎక్సైట్ అయ్యాను, నువ్వేంటి క్వైట్గా ఉన్నావు అని. సో మేబీ ఇట్స్ నాట్ ఫ్లాటరింగ్ బట్ ఐ థింక్ హీ నీడ్స్ అ సర్టెన్ వాలిడేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్ ఆల్సో. దట్స్ ఆల్సో బికాస్ ఏంటంటే అండి, ఎర్లీ ఆన్ కెరీర్లో దెబ్బలు తినడం వలన ఫిలిమ్స్ వర్కౌట్ ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వటం వల్ల దేర్స్ అ కాన్స్టెంట్ టిక్కర్ ఇన్ మై మైండ్. ఈజ్ దిస్ వర్కింగ్? ఇస్ దిస్ సీన్ వర్కింగ్? ఇస్ దట్ డైలాగ్ వర్కింగ్? ఇస్ దట్ ఎక్స్ప్రెషన్ వర్కింగ్? ఇస్ ద ఫిల్మ్ వర్కింగ్? ప్రతిసారి కూడా ఇస్ దిస్ వర్కింగ్ అనే ప్రశ్న నాలో ఉంటుంది అన్నమాట. సో వ్యాలిడేషన్ అనేది డైరెక్టర్ పర్స్పెక్టివ్ అయితే, నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక ట్రూత్, నాకు నేనేం ఫీల్ అవుతున్నాను అన్న దానికన్నా అవుతులాడికి నేను ఎలా ఫీల్ అవుతున్నాను యాజ్ అన్ యాక్టర్ ఫర్ ఈ సీన్ అనేది నాకు చాలా ముఖ్యం. ఒక ఓన్లీ ద పారానాయిడ్ సర్వైవ్ అని ఒక మంచి బుక్ ఉంది, ఇంటర్లో ఒక చాలా పెద్ద సంస్థ ఉంది ప్రపంచంలో, అండి గ్రో అని ఫౌండర్ ఆయన రాశాడు, ఓన్లీ ద పారానాయిడ్ సర్వైవ్ అని. అప్లైస్ టు హిమ్. రెజినా, పాజిటివ్ కాంపిటేటివ్ గా అనిపించింది ఎవరు లైక్ శేష్ అండ్ నవీన్ లో? Always when I see the, when I see my co-star, this thing, I always try to make sure I stay on par with them. Everyone is okay. But Naveen for sure. Yeah. It, when, because his role is that, you know, like, sometimes when I see his this thing, chala real ga anipistundi. And when, yeah, when you see him getting into that character, Naveen ki unna character and Ashok ki unna character is so different. Radically different. Yeah. Sir, what is that? Andaru scary when Naveen gets into the role antunnar. What is that you did? Thing entante, try to like, get Ashok akkada kellali anukunnanu. So Ramji garu and Regina and the other team, they made sure that they gave that space for him. So we, okay, ee thought lo unnadu ila ila velthunnadu. So let's push him there. And Regina, I think she was the one who gave me that freedom to go there, because aa dhairyam ichindi ra chusukundam, like she was that strong. Of course. And that made me go forward. And Ashok ane role ni I think chesanu ba chesanu ok namakam. In fact, oka roju I want to say this, sorry oka roju I was they were calling me for my next shot in Naveen ki and Murli Sharma gar ki shot nadustundi appudu, and I walked onto the set and I saw him in Ashok's element and I took one step back and I said I'll wait till the shot is over, you know. Okay. So alanti idi and to bring that out in an actor, you always want to make sure you're on par with them after that. Chaala mandiki Balreddy character gurtundipothadu antuntaru. అది తెలిసి మన సినిమా వచ్చిన తర్వాత అశోక్ అనే క్యారెక్టర్ కూడా బాగా గుర్తుంటుందని. అదొక చిన్న ప్రైడ్ అండి ఫర్ మీ, ఇట్స్ అ పర్సనల్ ఫీలింగ్. ఆ ప్రైడ్ ఏంటంటే ఐ ఫెల్ట్ వ్యూవర్, అంటే ఇప్పుడు గూఢచారి సినిమాలో వ్యూవర్ ఏబుల్ టు షో జగపతి బాబు గారు ఇన్ అ వే దట్ యూ డోంట్ యూజువలీ సీ.
ప్రకాష్ రాజ్ గారు ఇది నాకు కొత్త అంగులం అని చెప్పి ఆయనే ఆయనే కమిట్ అయ్యి గూడచార సినిమా చేశారు మాతో. సో అండ్ అఫ్ కోర్స్ వి లవ్ టు హ్యావ్ హిమ్, ఇట్ వాస్ ఎ బిగ్ డీల్. సో అలానే ఐ ఫెల్ట్ ఫోర్ నాకున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రైడ్ ఏంటంటే బోత్ రెజినా అండ్ నవీన్ ఐ ఫీల్ ఈజ్ అన్ యాంగిల్ యూ వుడెంట్ హ్యావ్ సీన్ బిఫోర్. యునో ఐ సే దిస్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ అండ్ దిస్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ బికాస్ టీంలోనే మనం అందరం మాట్లాడుకుంటున్నాం, బట్ స్టిల్ ఐ డూ వాంట్ టు ఇంప్లై దట్ ది ఐడియా దట్ వాట్ షేడ్ ఈస్ దిస్ క్యారెక్టర్. Regina's character, is she a, you know, a victim or a murderer? Thinu oka villaina ledha witnessa? Aa shades manu chupinchent varaku chupinchali, antakane ekku ayyamante bayata padukondi secret. Aa secret bayata padakonda they stood on point, and that's a testimony to I think their abilities. So shall we play a small game? ఇప్పుడు ఒక బౌల్లో స్లిప్స్ ఉంటాయి, మీకు అందరికీ స్లిప్స్ ఇస్తాము, అందులో వచ్చిన పేరుని మీరు ఎనాక్ట్ చేయాలి, హూస్ దట్ అని మిగతా వాళ్ళు గెస్ట్ చేయాలి. సరే ఒక్కొక్కటి తీసుకోండి, పాస్ ఇట్ మీరు కూడా తీసుకోవాలి. What is the slip exchange? What happens if you get your own name? Then you have to put it back and take another one. Okay, give the bowl, Sesh, please. అది మీ ముగ్గురు యాక్టర్స్ అని ముగ్గురే చేయాలి. అంటే వాళ్ళు చేయరు, వాళ్ళు చేస్తే మనం చూసి ఎంజాయ్ చేద్దాం. చీటింగ్, ఓ మై గాడ్, యు గైస్ తుండి చీటింగ్. సరే ఇవ్వండి, నేను ఇస్తాను. ఎడి 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 పెట్టుకుంటున్నారు. నవీన్ గ్యాసన్ నో, యస్ హి హస్ టు యాక్ట్ ఇన్ షో అండ్ వి హావ్ టు గెస్ యాస్ దట్ పర్సన్. ఇట్స్ లైక్ ఎ డంసరాజ్ ఈక్వివలెంట్. అంటే డంసరాజ్ ఈక్వివలెంట్ మానరిజమ్స్ గాని ఏమన్నా మీరు యాక్ట్ చేస్తే ఇట్స్ అ న్యూ లెర్నింగ్ ఫర్ ద ఆడియన్స్. ఓకే, దిస్ వాస్ ది ఈజీయెస్ట్. ఐ డోంట్ నో వై ఎనీబడీ డిడ్ పిక్ దిస్. అంటే వీళ్ళందరూ చూస్ పిక్ చేసుకుంటారు మరి. ఐ నో వాట్ యు గాట్, ఐ నో వాట్ యు గాట్ సర్. బాల్ ఇచ్చేయండి సార్ ఫస్ట్. మీరు రామ్జీ బాల్ ఇవ్వండి సార్. చూస్తున్నా, ప్లీజ్ గివ్ ద బాల్, టేక్ వన్ స్లిప్ ఫ్రమ్ దిస్. టేక్ వన్, నో కమ్ ఆన్, అట్లీస్ ట్రై, ప్లీజ్ పుట్, అట్లీస్ ట్రై. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఇట్ ఇస్ బాక్. నాకు చాలా ఈజీ వచ్చింది. ట్రై అండ్ గెస్ ఇట్ ఇన్ ద ఫస్ట్ వన్ ఇట్ సెల్ఫ్. ఐల్ జస్ట్ రీడ్ ఇట్. యు గాట్ యువర్స్? నో. నవీన్, యు గాట్ యువర్స్? అర్థమైంది. శేష్ అనగానే డంశరాజ్ లాగా చూపిస్తే చాలు, ఇట్స్ శేష్. ఓకే, డంశరాజ్ నా, యు ఆర్ నాట్ టాకింగ్. అప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ డంశరాజ్. ఇది డంశరాజ్ ఇది మోర్ అందుకే చెప్పే కదా డమ్మో డంశరాజ్. మీ ఫేవరెట్ కదా. మేము మొన్నే ప్రదీప్ ఆడ కేటీసీ లో. ఓకే, బట్ యాక్టింగ్ ఆ పర్సన్ ఇస్ డిఫికల్ట్. నెక్స్ట్ నెక్స్ట్ లేడీస్ ఫస్ట్, ముజే అమ్మా నెక్స్ట్ నెక్స్ట్. మల్లి శర్మ గారు. హై, వావ్, దట్ వాస్ క్విక్. అంటే ఇది ఈజీ సంబడీస్ కూడా రన్ ఫర్ దే మనీ. ఇంకోటి is that a pound? Ali, is that a pound? Ali jayali actually, correct. That is true, that is true. Ali jayali, right, right, right. Correct. I don't want to disturb it, it's a very nice thing. No, you have to no, help him. No, he'll shield it for me. I don't know, like, Regina's acting for... Second check for this character. For him? Second check. Second check for this role, come, do it. Very tough. Nihala. What's that? Who? 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 థ్యాంక్ యూ. సో మన తెలియని ప్రేక్షకులకి అదే మోస్ట్ ఈజియెస్ట్, మీరు ఒకటే ఒక షార్ట్ చేస్తా చెప్పేయాలి. అది నాకు వచ్చిన బాగానే ఈజీ చేసేవాడిని. నవీన్ గారు రేపు నుంచి ప్రజలంతా మీరు కనిపించినప్పుడల్లే అంటారు, ఆ డేంజర్ ఉంది. కాదు, తాత గిరిబాబు గారు.
సో ఇప్పుడు ఆల్ ఆన్సర్ షెల్ బి క్వశ్చన్ ఈజ్ ఆర్ క్యాప్షన్. సో విల్ ప్లే దట్ గేమ్. నేను ఒక వర్డ్ చెప్తాను, దానికి క్వశ్చన్ మీరు చెప్పాలి. ఇస్తాను. గణేష్ అన్న ఎవరు టైం ఎక్కువ వేస్ట్ చేస్తారు? గణేష్ అన్న ఇస్ హెయిర్ స్టైలిస్ట్. ఓహో ఓకే సారీ ఐ మీన్ ఓకే యాప్ ఓకే. కాటన్ బిజినెస్. కాటన్ బిజినెస్ ఏంటి? అదే మరి మీకు కొత్త కొత్తవన్నీ మీకు తెలుస్తాయి ఇప్పుడు. కాటన్ బిజినెస్ తెలుసా సార్ మీకు? కుటీర పరిశ్రమ. కాటన్ బిజినెస్ అంటే పత్తాపారం. తిమ్మారెడ్డి ఫేవరెట్ డైలాగ్ దట్ ఇస్. మా ప్రొడక్షన్ చాలా మంది తెలియదు, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి గారు ఏదైనా సరే పత్తాపారం సార్ అని అంటుంటారు. సో హెయిర్ కట్. వై డిడ్ యు గెట్ ఇట్ కట్ దిస్ షార్ట్? Yes. Tan okkade papa hair cut cheyandi, that's unfair. Endukante inga you got the game now. Yeah, it's a good game. Now we're getting into the game. Yes, good. You got hair cut cheyali kada, it's only way you. Okay, diet coke. Oh shit. What is that? నాకు ఒక డైట్ కోక్ తీసుకుని ఎందుకు వచ్చారు? ఇంకో డైట్ కోక్ కావాలి నాకు. షూటింగ్ అప్పుడు 2. దట్స్ మై ఓన్లీ వైస్, మై ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్. ఓకే, లైన్ ప్రొడ్యూసర్ దట్ వి షుడ్ టెల్. లైన్ ప్రొడ్యూసర్ అనేది, లైన్ ప్రొడ్యూసర్ అనేది ఆన్సర్. వాట్ ద హెక్ ఇస్ దిస్ సో ప్లస్ లైన్ ప్రొడ్యూసర్ డూయింగ్? లేదు, వేర్ ఇస్ ఆల్ మై మనీ గోయింగ్ ఫర్ ఫుడ్? ఓకే రామ్జీ, దానికి క్వశ్చన్ మీరే. రామ్జీ ఇస్ ది ఆన్సర్. రామ్జీ ఇస్ ది ఆన్సర్. హూ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్? అది ఈజీ కదా. అబ్బా మీరే ఎందుకండి చెప్తున్నారు? నేను చెప్తాను, నేను చెప్తాను. వై డిడ్ంట్ హి సే ఓకే? నో, బట్ ది ఆన్సర్ షుడ్ బి రామ్జీ. హా, వెరీ స్ట్రేట్ థింగ్స్ ఆఫ్ సంథింగ్. రెజినా ఇస్ థింకింగ్ సంథింగ్ క్రియేటివ్. లెట్స్ సీ హూ ఇస్ ది కూలెస్ట్ పర్సన్ ఆన్ సెట్. ఇస్ ఇట్ చెప్పాలి. No, he just calls my normal water because I drink it with a straw. He calls it magic water. Endukante short mundu tavutaru tarvata one take lo ichestaru identi idi neel tavutunte take chestaru. Hey, adi na tap water undi emadu manaku teliyadu adi konjam check cheddam. So August 15th adi evaru release eppudu em vastundi? August 15th. August 15th is the answer. August 15th vastundi evaru. Okay. Wow. So call talent. Call talent. Call talent. Call talent. okay. We should Ramji ante enti dani question cheppali nenu. Call talent ante ippudu vastundi. How does Ramji call his actors? No. Nenu adigevanu okati. Okay. Enduku inta cheekati ga shot pettadu? Call talent answer. దానికి ఆన్సర్ కాల్ టాలెంట్ ఎలా? వంశీకి యాక్చువల్లీ అంటే అంటే వి ఒక కనెక్షన్ ఉంటే గానీ ఇది అర్థం కాదు. వంశీ ఏమంటాడు? కాల్ టాలెంట్ ఆ, రెడీ అయినట్టు ఎలా వంశీ ఎలా చెప్తాడు? నో నో, షుడ్ మేక్ ఇట్ ఏ ఫన్ క్వశ్చన్. ఇట్ షుడ్ బి ఏ ఫన్ క్వశ్చన్. యా, ఇట్ షుడ్ బి ఏ ఫన్ క్వశ్చన్. వంశీ ఆ ఓకే. యా, మీ ఎవర్ మీ అందరిలో పచ్చిపులు తింటారు ఎవరికి ఇష్టం? ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ నాకు ఏడీస్ అందరు కలిసి రాసి ఇచ్చారు. ఐ థాట్ ది ఆన్సర్స్ అందరే వాళ్ళే ఇచ్చారు. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి వాళ్ళకి. యా, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫిట్ ఇన్ ద రోల్ సేష్ లెర్న్డ్ హౌ టు స్మోక్. ఫాల్స్. ఐ డిడ్ంట్ చెప్పారు కదా ఇప్పుడు. ఎస్, రెజినా కట్ హర్ హెయిర్ స్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్ ఫర్ ద రోల్ సామ్. ట్రూ. True, absolutely true. Yeah. True, okay. True. Nihal was going to be recognized for the role of Adarsh. Is it true? Absolutely true. He is going to be. Will you reconsider him if again if you audition him, like? Yeah, any day. You're happy with his work? Definitely. Okay. Naveen broke his arm on set during a fight sequence. Is it? తగిలింది టెలిఫోన్ తో మ్యామ్ కొట్టారు. కొట్టినప్పుడు
చిన్నగా కట్ అయింది ఇక్కడ చిన్న. దట్ ఇస్ బికాజ్ వాళ్ళు హలో యు ఆర్ సపోజ్ టు గివ్ మీ అ ఫేక్ టెలిఫోన్. ఓకేనా? ఫేక్ టెలిఫోన్ అంటే స్పాంజీగా ఉండాలి. నవీన్ ఎలాగో మెథడ్ యాక్టర్ కాబట్టి. రామ్జీ డిడ్ నాట్ అలౌ ద యాక్టర్స్ టు టేక్ ఎ బ్రేక్ ఆఫ్టర్ లంచ్. ట్రూ. ఒక్క విషయంలో హాఫ్ ఫాల్స్ అని ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేనే రిక్వెస్ట్ చేసి రామ్జీ టైం అయిపోతుంది రామ్జీ ప్లీజ్ చాలా సార్లు ఇన్ఫాక్ట్ హీ వుడ్ బి సేయింగ్ కొంచెం బ్రేక్ ప్లీజ్ రామ్జీ ప్లీజ్ మనకి ఇవాళ షెడ్యూల్ ఫినిష్ చేయబోతుంది మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీకే క్వశ్చన్ చూ, శేషస్ మేకప్ టుక్ మోర్ దెన్ 2 అవర్స్ ఆన్ సెట్. ట్రూ 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 ట్రూ. ఇది ఎప్పటి నుంచి? యాక్చువల్లీ ద ట్రూ అనే ఆ తర్వాత తెలుస్తుంది. సో దే వర్ మోర్ దెన్ 200 జూనియర్స్ అండ్ మోడల్స్ ఆన్ సెట్ ఫర్ వన్ షెడ్యూల్, ఇస్ ఇట్? Yes. True. Yeah. Okay. Everybody in the direction department acted in the film but was brutal cut out. Yeah, the artists were so insecure. మీ తెలియదు రామ్జీ సినిమాలో ఎన్ని చోట్ల యాక్ట్ చేశాడు. రామ్జీ కేకే అందరూ కేకే కూడా ఉన్నాడు. ఓకే. సో నన్ను ఎందుకు సార్ అడగలేదు? చాలా సార్లు అడిగారండి మీరే. ఓకే. అశోక్ రోల్ కోసం చాలా మందిని కన్సిడర్ చేశారా? అంటే కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు ఆడిషన్ చేయడం జరిగింది, బట్ వెన్ ఇట్ కేమ్ టు ఎన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ హీ వాస్ ద ఫస్ట్ చాయిస్. ఓకే. ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. ట్రూ. ఆయన గురించి చెప్పాలంటే ఆయన హీ డిడ్ మన సంస్థలో సినిమా చేశారు కాబట్టి హీ జస్ట్ కేమ్ హీ డిడ్ దోస్ యాక్షన్ ఎపిసోడ్ అండ్ హీ లెఫ్ట్ అండ్ హీ డిడ్ చార్జ్ అప్ ఎనీ ఫర్ ఇట్. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఫర్ మీ టు హ్యావ్ కనల్ కన్నన్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ మూవీ కూడా. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ అలా అండ్ అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ కూడా ప్రొడక్షన్ డిజైన్ తరఫున లైక్ నా చేసినారు కదా రామ్జీ కోసం చేశారని అలా నా కోసం చేసిన వాళ్ళలో అవినాష్ కూడా ఒకరండి. చాలా బాగా యూనో ఎప్పుడు ఏం కావాలన్నా సరే అవినాష్ గారు మీరు ఆల్ ఫోన్ కాల్ అవే నాకు చేయండి చేయండి అంటే చేసి ఇచ్చారు. ఓకే. ద ఫిలిం వాస్ సెట్ టు రిలీజ్ ఇన్ డిసెంబర్ 2018. 2018 కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదే ఆగస్ట్ 2017 మొదలెట్టాం, అక్టోబర్ 2018 రిలీజ్ అవ్వాల్సింది. అది బిగ్ థింగ్ ఏంటంటే గూఢచారి రిలీజ్ వచ్చింది. సో ఐ సడన్లీ వాజ్ అన్అవైలబుల్ ఫర్ 3 మంత్స్, ఎందుకంటే మన ఫిల్మ్ రెడీ చేయడమే కాకుండా ప్రమోషన్స్ అని చెప్పి నేను సర్జరీ కూడా వెళ్ళారు కదా. ఐ హ్యాడ్ సర్జరీ ప్రమోషన్స్ అని చెప్పి ఐ వాజ్ గాన్ ఫర్ 3 వీక్స్ ఇన్ ద 2 స్టేట్స్. అది కాకుండా 12 డేస్ 15 సిటీస్ యుఎస్లో టూర్ చేశాను. So there's just, I was just gone for a long time. So cinema start, ante cinema process chaala kaalam mundu start ayyindi, ante writing kani development kani. Shooting anadi November of 2018 la start ayyindi. మీరు చెప్పండి సార్ దీని గురించి. అందరినీ కలిపి కొడతారు ఏమో ఇప్పుడు. ఓకే. జాన్వి ఇస్ ద కూలెస్ట్ పర్సన్ యు ఆల్ నో. ప్లీజ్ ట్రూ. సెట్లో స్వీటెస్ట్ మాత్రం చెప్పగలను. అది జెన్యూన్ జెన్యూన్ వైల్డెస్ట్ ఆన్ సెట్. కానీ ఇట్స్ నాట్ అరౌండ్ జాన్వి గారిని. జాన్వి గారి స్టూడియోలో వి డిడ్ ఆల్ ఆర్ ఫోటోషూట్స్. జాన్వి గారి స్టూడియోలో మాకు ఎప్పుడే అవి వెరీ నైస్ స్టూడియో అండ్ మాకు ఏం అవసరం వచ్చింది జాన్వి గారు మీ స్టూడియోకి వచ్చేస్తున్నాం అండి రేపు ఒక ఫోటోషూట్ చేసుకోవాలి, రేపు ఇది చేయాలి, సీన్ షూట్ చేయాలి. పాపం క్వశ్చన్ అంటే ఆల్ ఆన్సర్స్ మస్ట్ బి క్వశ్చన్ కదా, మేము ఆన్సర్ చెప్పేసేవాళ్ళం, క్వశ్చన్ అడిగేవాళ్ళం కాదు. మేము వచ్చేస్తాం అంతే. అండ్ పాపం టు హర్ క్రెడిట్ షీ నెవర్ ఈవెన్ క్వశ్చన్ దట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.